Hi everyone, this is Catherine. Please subscribe to One India Telugu. Hello Andy, I'm Tarun Bhaskar. Please subscribe to One India Telugu. Testullo 29వ సారి 600లకు పైగా పరుగుల మార్కును భారత్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఘనతను భారత్ కంటే ఆసీస్ 3 సార్లు అధికంగా సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు 32 సార్లు 600లకు పైగా పరుగుల మార్కును అందుకొని ప్రపంచ రికార్డును సాధించింది. అయితే ఈ రికార్డ్ ని అధిగమించే సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అత్యధిక సార్లు 600లకు పైగా పరుగులు చేసిన ఆసీస్ రికార్డ్ ని టీమ్ ఇండియా అధిగమిస్తుందని ఆసీస్ వరల్డ్ రికార్డ్ ని అధిగమించడానికి స్వల్ప దూరంలో ఉన్నాం. నా రెండేళ్ల పర్యవేక్షణలో ఆసీస్ సాధించిన రికార్డును భారత్ బద్దలు కొడుతుందని, కాకపోతే ఏ సమయంలో అనేది మాత్రం చెప్పలేనని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో టీమిండియా ఒకటి. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే లాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్ ఆగస్టు 12వ తేదీన పల్లకిలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.